ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మేడం ఒక జర్నలిస్ట్ మనకు రాశారు సో ఈయన చెప్తున్నది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక మైనర్ బాలిక తనని తన కుటుంబానికి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంబడించి వేధిస్తున్నాడని ఫేస్బుక్లో అసభ్యకరంగా ఫోటోలు పెట్టి వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మమ్మని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందంట కంప్లైంట్ చేస్తే అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే ఆ పాపకి ఇది ఇలా పెడితే కేసు బలంగా ఉండదమ్మా మేము చెప్పినట్టు రాయి కంప్లైంట్లో అని చెప్పి యాక్చువల్గా ఫోక్సో లేదా ఐటీ యాక్ట్ల కింద పెట్టాల్సిన కేసుని మార్చేసి అతనితో ఈ పాపకు పెళ్ళైనట్లు వరకట్నం గురించి వేధిస్తున్నట్లు డొమెస్టిక్ వైలెన్స్ జరిగినట్లు ఫోర్ నైన్టీ ఎయిటీ సెక్షన్ కింద కేసు రాశారంట సో దీన్ని ఇలాగే కోర్టుకు పంపించారు కోర్టు సూపరింటెండెంట్ కూడా చూడకుండా దీన్ని కేసు ఫైల్ చేసేసారు కోర్ట్ సబ్మిట్ చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చూడలేదంట అసలు ఏం రాశారనేది తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు ప్రజెంట్ ఈ అమ్మాయి నైంటీన్ ఇయర్స్ ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందంట అసలు ఈ కేసు ఎందుకు తేలట్లేదు ఏంటి ఏం జరిగిందని చెప్పి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ జర్నలిస్ట్ని సంప్రదిస్తే జర్నలిస్టు ఆర్టీఏ యాక్ట్ ద్వారా అసలు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఏం నమోదయ్యింది అసలు ఏం జరిగింది అని మొత్తం డీటెయిల్స్ తెప్పిస్తే దీంట్లో పెట్టిందేమో ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ నాట్ నైన్ వీటి కింద పెట్టారంట సో ఇది నేను ఒకటి మేము చెప్పింది ఒకటి అయితే రాసింది ఒకటి కేసు పెట్టింది ఒకటి అతనికి ఫేవరడ్గా పోలీసులు వ్యవహరించారు కోర్టుకు సంబంధించిన వాళ్ళు కూడా వ్యవహరించారని చెప్పి మళ్ళీ కోర్టుకు ఫిర్యాదు చేస్తూ కోర్టులో సూపరింటెండెంట్ మీద జడ్జి గారికి ఫిర్యాదు చేస్తూ ఒక లెటరు పోలీసుల మీద డీజీపీకి ఫిర్యాదు చేస్తూ ఇంకో లెటర్ రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారు వీళ్ళు ఆ రిజిస్టర్ పోస్ట్ కాపీని మనకు పంపించారు ఈ కేసులో మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు ఆ పాపకి తండ్రి చనిపోయాడంట తల్లితో అమ్మమ్మతో కలిసి ఉంటుంది తల్లి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో పనిచేస్తూ ఉంటుంది ఆ పాపను ఏడిపించినటువంటి వ్యక్తే ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళ అమ్మను కూడా వేధించాడంట ఆమె కూడా కృష్ణలంక పిఎస్లో కంప్లైంట్ పెట్టిందంట సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మాకు న్యాయం చెయ్యండి అని అడుగుతున్నారు ష్యూర్ అండి ఇది చాలా నీడెడ్ కూడా మనం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత సొసైటీ కనుకోవాలి ఎందుకంటే పోలీసులు ఇప్పుడు అర్థమైందండి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంత బాగా చేస్తారు లేకపోతే కేసు కోర్టు దాకా ఎంత బాగా పెడుతుంది అనేది మీరు గమనిస్తే అసలు ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళు అంటే కేసు పెట్టినప్పుడు ఏ పద్నాలుగు ఏ పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కాబట్టి కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే అసలు మైనర్కి అవ్వడం ఏంటి అనే చిన్న లాజిక్ మిస్ అయ్యారు మైనర్కి పెళ్ళవడం ఏంటి ఫోర్ నైంటీ ఎయిట్ ఆ ఏజ్లో కన్సిడర్ చేయడం ఏంటి అసలు ఆ పెళ్లి చేసుకున్న నిజంగా వేశారు సెక్షన్ కదా ఫోర్ నైంటీ ఎయిట్ నన్ను ఇష్టం లేకుండా అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు అంటే కూడా ఇరుక్కుపోతాడుగా ఇప్పుడు తిక్కలోడా తెలియగలడా నిజంగా ఫోర్ నైంటీ ఎయిట్ కనుక అది అప్లికేబుల్ అయ్యి జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్కి వస్తే నీ వయసు ఎంతమ్మా అని ఆధార్ కార్డ్ చెక్ చేస్తే పంతొమ్మిది ఏళ్ళు నువ్వు ఏ వయసులో పెళ్లి చేసుకున్నావమ్మా ఫోర్ నైంటీ ఎయిట్ కట్టారు కదా రెండు వేల పంతొమ్మిది కదా నేను కంప్లైంట్ ఇచ్చింది సో రెండు వేల పంతొమ్మిదిలోనండి అంటది సో అసలు మీరు గమనిస్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఫ్రేమ్ చేయడానికి ఈవిడ భార్య ఆయన భర్త అనే ఆధారాలు కూడా ఇవ్వట్లే ఎవరు ఎవరి మీదైనా కేసు ఫైల్ చేసేస్తున్నా చాలా దారుణమైన పరిస్థితి అసలు సంబంధం లేని వ్యక్తి ఇదిగోండి నన్ను వేధిస్తున్నాడు ఇతను నా భర్త అంటే కేసు కట్టేడు అసలు పోనీ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏంటంటే కే కంప్లైంట్ ఈ అమ్మాయి ఇచ్చింది కాబట్టి ఈ అమ్మాయి అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి ఈ అమ్మాయి అసలు కేసు పట్టించుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ దాకా వచ్చింది అసలు ఏం కంప్లైంట్ పెట్టారు నేను అడిగింది రాసిందే పెట్టుంటారు కదా పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడేమో పెళ్ళి అయిపోయిందన్న ఏమో అప్పుడు బలంగా ఉంటుంది వేధిస్తున్నాడంటే బలంగా ఉండదు అనేది అంటే వాళ్ళు అన్నమా తింటుంది గడ్డి రెండు వేల పంతొమ్మిదికి ఫోక్సో యాక్ట్ చాలా బాగా ఫోర్స్గా ఉందండి చాలా బాగా ఫోర్స్గా ఉంది ఒక ప్రిన్సిపల్ ఒక పిల్ల చేయి పట్టుకుంటేనే కేసు కట్టేసి లోపల వేసేసారు అటువంటిది వీడు వేధిస్తుంటే తండ్రి లేని బిడ్డని తల్లి పిల్లల్ని ఇద్దరిని వేధిస్తుంటే ఎంత బాగా ఫోక్స్ అప్లికేబుల్ అయ్యేది ఉండదండి అంటే కంప్లైంట్ తారుమారు చేసి రాసారా లేకపోతే రాసిన కంప్లైంట్ని వీళ్ళే మార్చేసి ఫోర్ నైంటీ ఎయిట్ కడతారా అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది అసలు వాడెవడు తప్పించుకున్న వ్యక్తి ఈ రోజుకి ఇంకా వేధించడం ఏంటి పోనీ ఇదే అయిపోయింది కృష్ణలంకలో పేస్ కంప్లైంట్ కట్టారు అక్కడ ఎఫ్ఐఆర్ అయిందా అవల అంటే వాడెవడో బాగా బలవంతుడు అంటే బాగా బలిసిన డబ్బు ఉన్నవాడు బాగా రాజకీయ నాయకుడు అయి ఉంటాడు వీటన్నిటిని బేస్ చేసుకొని చట్టంలో లోటుపాట్లు తెలుసుకొని తప్పించుకుంటాడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే కేసులు ఎవడో చెప్తే వినం ఎవడో డబ్బిస్తే లొంగం ఎవడో భయపెడితే భయపడం సో హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు మనం చెయ్యాలి మన బాధ్యత అందులోనూ విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించింది కాబట్టి మా నేటివ్ ప్లేసు మంచి చెడు మొత్తం నాకు తెలుసు అక్కడ కృష్ణలంక పిఎస్ కానీ కనకదుర్గమ్మ గుడి అమ్మవారి గుడికి సంబంధించిన సిబ్బంది కానీ దీన్ని పర్సనల్గా నేనే కన్సిడర్ చేస్తానండి ఆ పేరు డీటెయిల్స్ వాళ్ళు పంపించారు కదా డీజీపీకి లెటర్ పెట్టారు కదా అది కూడా కన్సిడర్ చేసి ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయిస్తానండి ఐఎమ్ షోర్ ఐ విల్ ప్రామిస్ యూ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మొత్తం సస్పెండ్ అయిపోతారు ఆ రోజు కంప్లైంట్ కట్టిన ప్రతి ఒక్కడు అదే రకంగా రీసెంట్గా మా కొలీగ్ భవానీపురానికి సంబంధించినటువంటి ఒక రోజు ఒకనొక టైంలో ఒక ఇయర్లో ఒక కంప్లైంట్ ఇట్లాంటి తప్పుడు కంప్లైంట్లు ఫ్రేమ్ చేస్తే స్టేషన్ మొత్తం సస్పెండ్ అయిపోయిందండి స్టేషన్లో ఉన్న మొత్తం పది మంది వీఆర్లోకి వెళ్ళి వాళ్ళు ఆ స్టేషన్కి వచ్చారు అంటే ఆ ఆ శక్తి చూడండి ఎలా ఉంటుంది ఒక ఆడపిల్లకి మైనర్ పిల్లకి జరిగిన అన్యాయానికి ఆ అమ్మాయి ఒక ఒక అమ్మమ్మని తీసుకొని ఒక పెద్ద ఆమెని తీసుకొని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని నీకు అనుగుణంగా తారుమారు చేసేస్తే నీకు అనుగుణంగా తారుమారు చేసేస్తే ఈ రోజు ఎట్లా అప్లికేబుల్ అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ బుద్ధి లేకున్నా రాసినావా చదువుకున్నావా ఉద్యోగం చేస్తున్నావా పోనీ రాసినావు ఫోర్ నైంటీ ఎయిట్ చార్జ్ షీట్ చేస్తావు చూడు ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబల్యూ టూ అది కూడా నువ్వు బెంచ్ మీద కూర్చొని రాసేస్తున్నట్టే కదా కనీసం చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తండ్రి చనిపోయాడండి ఆ పిల్ల చదువుకుంటున్న పిల్ల అని చెప్పి ఉండేవాళ్ళు కదా ఇదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏదో డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిందన్నారా సెకండ్ ఇయర్ అండి సెకండ్ ఇయర్ అంటే అట్ ద మూమెంట్ టెన్త్ క్లాస్ సో టూ థౌసండ్ నైన్టీన్ కాబట్టి ఎస్టిల్ ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితికి ఆ అమ్మాయి పోలీసులను ఎదుర్కోవాలి అంటే దీంట్లో ఒక్కటి ఏమవుతుందంటే సార్ ఇబ్బంది ఏమవుతుందంటే కేసు నేను చాలా ఫోర్స్గా ముందుకు వెళ్ళిపోతాను సార్ వాడి డబ్బులు ఇచ్చినా లొంగను వాడి భయపెట్టినా భయపడను కానీ వాడేం చేస్తాడు అదేదో వకీల్ సాబ్ సినిమాలో కనుక పేదోళ్ళ పక్కన నేను నిలబడి మాట్లాడతానని రూపాయి కూడా తీసుకోకుండా పేదోళ్ళ పక్కన కేసు వేస్తే ఆ పేదోళ్ళే వాడికి భయపడి లొంగిపోయి కేసు ఓడిపోయేలా చేస్తారు చూడండి అటువంటి పరిస్థితులు మేము చాలా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి మనసు రాక కేసు మా అంతటి మేమే వెనక తీసుకుంటాం తప్పు మాది లాయర్ గారిదేమీ లేదు మాకు న్యాయం చేస్తానన్నారు కానీ మేము అబద్ధాలు లాయర్ గారికి చెప్పాము అంటూ వెనక్కి తగ్గారు అదేంటమ్మా ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి నేనే ఇలా కేసు పెట్టమన్నానని చెప్పు ఉండొచ్చు కదా ఇంకా బాగుండేది నా బార్ కౌన్సిల్ ఐడి ఉండేది కదా అది సస్పెండ్ అయిపోయేది అన్న లేదమ్మా అంత ధైర్యం మాకు లేదు మీరు ఎంతోమందికి మంచి చేసేవాళ్ళు కానీ ఇక్కడ పొలిటికల్ లీడర్ల ప్రెజర్ ఎక్కువ మేము కేసు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది తల్లి మమ్మల్ని క్షమించమ్మా అంటూ నా చుట్టూ రెండు నెలలు తిరిగి నాకు కేసు ఇచ్చి నేను కేసు చేసి ఫోర్స్లో ఆర్డర్ వచ్చేటానికి వాళ్ళందరూ వాళ్ళ కేసులు వెనక్కి తీసుకున్న మూమెంట్ ఇలాగ పల్లెటూరులో బాగా పొలం గట్ల దగ్గర అక్కడ ఇక్కడ కేసులని ట్రెస్ పాస్ కేసులని మా పొలంలోకి వచ్చాడని కేసు కట్టు వాడినెత్తి లోపలేసేస్తారు ట్రెస్ పాస్ కేసులు వాడు ఎలా నీ పొలం మీదకి వచ్చి నీ కూతురు చేయి పట్టుకుంటాడు ఏమనుకుంటున్నాడు వాడికే హక్కు ఉంది భూమి మీద అక్రమంగా నీ పొలం మీదకి వచ్చాడని కేసు కట్ట నేను కట్టిస్తే వెంటనే ఆవిడొచ్చి లేదండి మా పొలంలోకి అతను రాలేదు మా అమ్మాయికి తెలియదు అది మా పొలం కాదు వాళ్ళ పొలమే గట్టు ఉంది ఆ అమ్మాయి చూసుకోలేదు లాయర్ గారికి కూడా మేము సరిగా చెప్పలేకపోయాం ఇన్ఫర్మేషన్ పాప ఆవిడదేం తప్పులేదంటూ కేసు వెనక్కి తీసుకున్న పర్వం ఇప్పుడు కూడా నేను అంతే ఇంట్రెస్ట్గా ఈ కేసు చేయడానికి ముందుకొస్తాను కానీ వాడు వాళ్ళని బెదిరించి మళ్ళీ ఒక మాట వెనక్కి వెళితే తప్ప వెనక్కి వెళ్తే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది ఏ స్టేషన్లో ఆ ఆడబిడ్డకి పసిబిడ్డకి జరిగిన అవమానం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వెలుగులోకి తీసుకొచ్చి స్టేషన్ స్టేషనే సస్పెండ్ అయిపోయింది ఒక మైనర్ పిల్లకి చేసినటువంటి అన్యాయం మోసం అంటూ వెలుగులోకి తీసుకురావచ్చండి వీళ్ళకి మన డీటెయిల్స్ ఇవ్వండి బట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఫైట్ చేద్దాం వాళ్ళు కనుక స్ట్రాంగ్గా నిలబడగలిగితే ఇక్కడ వాళ్ళు నిలబడలేకపోవడం వాళ్ళు అవతిలోడికి లొంగిపోవడం తప్ప కేసు ఓడిపోవడం అంటూ ఏమి ఉండదండి ఫ్యాక్ట్స్ మీకైనా నాకైనా ఈజీగా తెలుస్తున్నాయి పద్దెనిమిది ఏళ్ళకు ఒకవేళ ఆ వాడు ఫోర్ నైంటీ ఎయిట్ చేసుకున్నానని చెప్పినా మైనర్ కేసులు ఆధార్ పెట్టి చూస్తారు కదా స్టేషన్ బయలు వాడికిస్తారు తర్వాత ఈఎంఐ ఆధార్ కార్డు తీసుకుంటారు వయసు కన్సిడర్ చేస్తారు పెళ్లి ఎక్కడైందో తెలుసుకుంటారు ఎక్కడ గొడవ జరిగిందో తెలుసుకుంటారు ఇవన్నీ మీరు గమనిస్తే చార్జ్షీట్ లో రాస్తారండి శిక్ష పడాలి చాలా పెద్ద పనిష్మెంట్ ఫోక్సో ఆ అమ్మాయిని వేధిస్తున్నారు ఆ అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నాడు అలా ప్రవర్తిస్తున్నాడు అంటే కానీ అది తప్పించి వీళ్ళు ఈ కేసు పెడితే అది ఎట్లా అసలు ఏ స్టేషన్ అండి అది కట్టింది చల్లపల్లి మేడం ఓ గాడ్ చల్లపల్లి స్టేషన్ నేను రీసెంట్గానే ఆ స్టేషన్కి వెళ్ళి కేసు చేయడం జరిగింది రీసెంట్గానే అట్లీస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అప్పుడు మరి ఆ టైంలో ఎవరు ఎస్ఐలు సీఏలు ఉన్నారో నాకు తెలియదు కానీ అంటే అక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ కి అక్కడ ఉండే కానిస్టేబుల్స్ కి అక్కడ ఉండే వాతావరణానికి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదేమో అట్లా అంటే కేసు బలం ఉండదమ్మా ఇట్లంటే బలం ఉంటుంది అని చెప్పి రాసి ఇచ్చేసి ఉంటారు బలం బలహీనత అనేది కాదు కనీసం మినిమం నాలెడ్జ్ ఫోక్సో ఫోక్సో ఎంత బలమైన చట్టం ఆ పిల్లకి అప్లికేబుల్ అయిపోయి వాడికి పనిష్మెంట్ పడుతుంది వీళ్ళు చూసుకోపోయినా పర్లేదు అట్లీస్ట్ కోర్టు చూసుకోవాలి కదా ప్రొసీడింగ్స్ కి కేసు నంబర్ ఇచ్చేటప్పుడు కేసు నెంబర్ ఇచ్చేటప్పుడు చార్జ్ షీట్ ఉందో లేదో చూసుకుంటాడు ఆధార్ కార్డులో లో వయసు ఉందా లేదో చూసుకోవడానికి పోలీసులు అంత తిక్కలేదు అంత తిక్కలోకి పోలీసులను అనుకోడు వాళ్ళకి అంత టైం కూడా ఉండదు ఎఫ్ఐఆర్ అయిందా ఓకే ఎఫ్ఐఆర్ పలానా డేట్ అయింది ఛార్జ్ షీట్ అయిందా ఛార్జ్ షీట్ డేట్ అయిపోయింది ఆ రెండు అటాచ్ చేస్తారు నెంబర్ అంతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా కేసు డీటెయిల్స్ చూడాలి మేడం వయసు అనేది ఎక్కడ మెన్షన్ అవుతుంది నాకు అదే అర్థం కాని వయసు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వయసుతో సహా కదా మెన్షన్ చేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల యువతి అనుకుంటా మెన్షన్ చేస్తారు కేస్ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్డ్ గా రాస్తారు కదా మేడం ఎఫ్ఐఆర్ కాపీలో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అన్ని ఉంటాయి కదా అవును తప్పు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో జరిగింది కోర్టు లో జరిగింది ఇప్పుడు అల్టిమేట్ గా పిపి ఏం చెప్తాడో సమాధానం చూడాలి ఎందుకంటే నా ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్తున్న ప్రకారం ఇది కోర్టు కూడా మువ్వ మువ్వ కోర్టు కరెక్ట్ ఉవ్వ కోర్టుకు వస్తుంది సో ఇప్పుడు జడ్జి గారి ముందు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని ఈ అమ్మాయిని పర్సనల్గా తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు కలిసి మాట్లాడి ఇది ఇది జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి కెరియర్కి ఇబ్బంది ఇప్పుడు ఎట్లా చేయాలంటారు ఏంటి అనేది కూర్చొని మాట్లాడించుకోవడమా అప్పుడు కేసు ఇప్పుడు మళ్ళీ కట్టించడమా ఏంటి అనేది కేవలం జడ్జి గారి సలహా మీదే జరుగుతుందండి సో నేను పర్సనల్గా అమ్మాయిని తీసుకొని వెళ్ళి జడ్జి గారిని కలుస్తాను సో దీంట్లో ఎట్లా చేయాలి ఏం చేయాలనేది కూడా మనం లా పాయింట్ ద్వారా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో మనం ఒక స్టెప్ తీసుకొని త్రూ లా పాయింట్ ద్వారా మన మన చేసే గ్రౌండ్ వర్క్ వరకు స్టేషన్తో సహా ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేశారు మనం ఓపెన్ చేసి ఫ్యాక్ట్స్ లోకి వెళ్దాం దీనివల్ల ఎవరికి వచ్చే నష్టమే ఉండదు సో ఎందుకంటే ఒక కంప్లైంట్ పెట్టారు జర్నలిస్ట్ మనకి చెప్తున్నాడు కాబట్టి త్రూ మీడియా ద్వారా బయటకు వెళ్తుంది విషయం అమ్మాయికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా పోలీసుల వివక్ష ఎట్లా ఉంది పోలీసుల నాలెడ్జ్ ఎంత ఉంది వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాలుగేళ్ళు డ్యామేజ్ అయిపోయింది వాడు ఈ రోజుకి అంటే తప్పు చేసిన వ్యక్తి ఈ రోజుకి కాళ్ళ రెగరేసుకొని ఆ రోజు బిడ్డని వాడు ఈ రోజు తల్లిని కదిలిస్తున్నాడు తండ్రి లేని కుటుంబానికి ఎంత సపోర్ట్గా ఉండాల్సినటువంటి పబ్లిక్ సర్వెంట్ డిజిగ్నేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు చేసిన తప్పిదానికి ఈ రోజుకి ఆ తల్లి కూతుళ్లు సఫర్ అవుతున్నాడు అదే ఆ రోజు ఫోక్స్ కట్టివాడిని లోపల వేస్తే మళ్ళీ ఈ రోజు బయటకు వచ్చిండేవాడు కాదు కదా వచ్చిన ఈ కేసులో జైలుకెళ్ళాను మళ్ళీ ఇంకా అమ్మాయిని కదిలించకూడదు అనుకునేవాళ్ళు కదా అంటే వాళ్ళు ఒక దొంగని కప్పెట్టడం వల్ల ఆ దొంగ మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేస్తుంది ఇవాళ ఈ తల్లి కూతుళ్ళే కాదు ఇంకెంతో మందిని అలా ఇబ్బంది పెడతారు సో ఖచ్చితంగా ఇది మనం ఫైల్ చేయాల్సినటువంటి కేసు దీని పరంగా అంటే ఏదైనా అవసరం అయితే మనం హైకోర్టు ద్వారా కూడా ఫైట్ చేయొచ్చు త్రూ మువ్వ కోట్లో ఏం జరుగుతుందో చూసుకుని ఒక హైకోర్టు నుంచి అవసరమైతే హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మాయిని మనల్ని పర్సనల్గా కలవమని చెప్పండి సార్ మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేద్దాం